హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. నా పేరు సైసన్ సిటీ అండ్ మీరు చూస్తున్నారు లుక్అప్ డాట్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కస్ చేసే కంటెంట్ అండ్ టాపిక్ అందరికీ యూస్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్ కూడా. ముఖ్యంగా చెప్పాలంటే ఎంప్లాయీస్కి, స్టూడెంట్స్కి, అంతెందుకు నార్మల్ సిటిజన్ కూడా యూజ్ అవుతుంది ఇప్పుడు చెప్పబోయే కంటెంట్. అదేంటి అంటే, ప్రస్తుతం మనం అందరం ఈ కంప్యూటర్ని ఎలా యూజ్ చేస్తామంటే అలా యూజ్ చేస్తున్నాం, అందరికి తెలుసు కదా. అయితే వీటిలో ముఖ్యంగా మనం యూజ్ చేసేటప్పుడు డాక్యుమెంట్స్ అనేవి ఉంటాయి. ఆ డాక్యుమెంట్స్ కొన్ని సందర్భాలు ఏంటంటే పీడిఎఫ్ రూపంలో కన్వర్ట్ చేయడం, లేదా జేపెక్ రూపంలో ఉన్నది పీడిఎఫ్లో కన్వర్ట్ చేయడం, డాక్యుమెంట్లో ఉన్నది పీడిఎఫ్లోకి వెళ్ళడం, పీడిఎఫ్ నుంచి డాక్యుమెంట్లోకి వెళ్ళడం, ఇలా కొన్ని సందర్భాలు అయితే ఉంటాయి. అయితే నార్మల్ ఎంప్లాయీస్కి అయితే తెలుసు, వాళ్ళు ఏం చేస్తారంటే ఆన్లైన్లోకి వెళ్ళి అక్కడ కన్వర్ట్ చేసుకుని అక్కడ డౌన్లోడ్ చేసుకుంటారు. బట్ ఇంటర్నెట్ లేని వాళ్ళు ఎలా చేసుకోవాలో అర్థం కాదు. ముఖ్యంగా ఒక్క సాఫ్ట్వేర్లో పలు రకాల సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మీకు ఇంకో విషయం చెప్పాలి ఏంటంటే, నేను 11 ఇయర్స్గా ఈ సాఫ్ట్వేర్ని అయితే యూస్ చేస్తున్నాను, బట్ ఏ రోజు మీకు చెప్పలేదు. ఈరోజు మీకు రివీల్ చేస్తాను అండ్ దాని యూసెస్ కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. ఓకేనా, లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇంటూ ది వీడియో. ముందుగా ఏం చేస్తారంటే గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి గూగుల్ క్రోమ్లో సర్చ్ బాక్స్ ఉంది కదా, సర్చ్ బాక్స్లో ఫార్మాట్ ఫ్యాక్టరీ అని చెప్పేసి టైప్ చేయండి. ఈ లింక్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ ఫార్మాట్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే మీకు క్లియర్గా కనబడుతున్నాయి కదా. తర్వాత దీనికి సంబంధించి డౌన్లోడ్ ఉంటుంది, డౌన్లోడ్ లింక్ కూడా చూడండి. డౌన్లోడ్ లింక్ని క్లిక్ చేయండి. ఓకేనా, ఈ సాఫ్ట్వేర్ ఎంత యూజ్ అవుతుందంటే అంత యూజ్ అవుతుంది ఫ్రెండ్స్, ఫ్రీ ఆఫ్ కాస్ట్, మీకు ఎటువంటి పెట్టుబడి ఉండదు. అండ్ దీంట్లో బెనిఫిట్ ఏంటి అంటే, ముఖ్యంగా ఆన్లైన్లో ఎవరైతే కాంప్రెస్ కానీ కన్వర్షన్స్ కానీ చేస్తుంటారో వాళ్ళకి వాటర్ మార్క్ అనేది ఒకటి ఉంటుంది. ఆ వాటర్ మార్క్ ఏర్పడుతుంది అండ్ ఒక 5 పేజెస్ 10 పేజెస్ చేసిన తర్వాత కంప్రెస్ కానీ లేదా కన్వర్ట్ కానీ తర్వాత వాళ్ళు పేమెంట్ అడుగుతారు. బట్ ఈ సాఫ్ట్వేర్లో అయితే ఎటువంటి పేమెంట్ ఉండదు అండ్ మీ ఓన్గా వాటర్ మార్క్స్ క్రియేట్ చేసుకోవచ్చు. చాలా ఆప్షన్స్ ఉంటాయి ఫ్రెండ్స్, చూడండి, క్లియర్గా చూపిస్తాను చూడండి. ఓకేనా, సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. టాస్క్, స్కిన్, లాంగ్వేజ్ ఆప్షన్స్, హెల్ప్ సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్, చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది. ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి చూడండి. ఫస్ట్ వచ్చేసి వీడియో ఆప్షన్, MP4, MKV, జిఫ్, తర్వాత వచ్చేసి వెబ్ఎము, వీడియో జాయినర్ అండ్ MUX, ఇక్కడ స్ప్లిట్టర్, క్రాప్, ఫాస్ట్ క్లిప్, డీలాగో, తర్వాత వచ్చేసి మొబైల్ డివైస్, స్క్రీన్ రికార్డు. ముఖ్యంగా స్క్రీన్ రికార్డు గురించి చెప్పాలి ఫ్రెండ్స్, స్క్రీన్ రికార్డు మీరు ఎక్కడికి వెళ్ళినా పేమెంట్ వర్షన్ దొరుకుతుంది. ఫ్రీ వర్షన్ ఒకవేళ దొరికినా వాటర్ మార్క్ కంపల్సరీ యాడ్ చేస్తారు. తర్వాత మీరు ఆడియోలో క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఆడియో జాయినర్, స్ప్లిటర్, మిక్స్, MP3, WMA, APE, ఫ్లాక్, AC3, ASC, M4A, DDS, MMF, AMR, M4R, ఇలా చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. మీకు ఏ ఫార్మాట్ కావాలో ఆడియోలో ఆ ఫార్మాట్ మార్చుకోండి. ఓకేనా, తర్వాత వచ్చేసి పిక్చర్. పిక్చర్స్లోకి వచ్చేసరికి JPG, PNG, ICO, BMP, GIF, TIFF, TGA, ఇలా చాలా ఫార్మాట్స్ ఉంటాయి. తర్వాత చెప్పుకునేది డాక్యుమెంట్స్. డాక్యుమెంట్స్లోకి వచ్చేసరికి కొన్నిసార్లు సైజ్ ఎక్కువ ఉంటుంది డాక్యుమెంట్, దాన్ని మనం కంప్రెస్ చేసుకోవడానికి, PDF ఎక్కువగా సైజ్ ఉన్నప్పుడు మనం తక్కువ సైజులో కంప్రెస్ చేసుకోవడానికి, అంతేకాకుండా PDF, రెండు PDF ఉంటే జాయిన్ చేయడానికి, నెక్స్ట్ పిక్చర్ నుంచి PDF మార్చడానికి, PDF పిక్, ఇలాగా చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. మీరు డాక్యుమెంట్లోకి వెళ్ళి ఇక్కడ క్లిక్ చేసి చూసుకోవచ్చు. తర్వాత వచ్చేసి రామ్ డివైస్ బై DVD బై CD బై యాస్. సో ఇది ఇప్పుడు ప్రస్తుతం అయితే ఎవరు యూజ్ చేయట్లేదు, బట్ ఆ రోజుల్లో అయితే యూజ్ చేసేవాళ్ళు ఒక 10 ఇయర్స్ కిందట. సో అప్పుడు ఫార్మాట్ కాబట్టి ఈ విధంగా యూజ్ అవుతుంది. అయితే స్టూడియోస్ వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. ఇంకా ఫైనల్గా వచ్చేసి యూటిలిటీస్, ఇది మనకు అంతగా యూజ్ అవ్వదు. ఈ వీడియోలో మీకు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అనిపిస్తే లైక్ చేయండి అండ్ ఇన్ఫర్మేటివ్గా ఉంది పనికొస్తుంది ఎవరికైనా షేర్ చేద్దాం, లేకుంటే షేర్ చేయండి. అండ్ మీ ఛానల్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి, లేకపోతే జస్ట్ చూసి వెళ్ళిపోవచ్చు. కాకపోతే కొద్దిగా నన్ను కూడా గుర్తుపెట్టుకోండి, మా ఛానల్ కూడా ఉంది కదా, గ్రోత్ రావాలి కదా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో.